అందరికి నమస్కారం. ముందుగా ఈవెంట్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆల్ ద వే ఫ్రమ్ దుబాయ్ గౌరవ్, గోవింద్ ద ఎంటైర్ ఫ్యామిలీ, థ్యాంక్స్ అ లాట్. ఇంత ప్యాషనేట్గా అంటే సినిమా అన్నది మనుషుల్ని ఎంత దూరమన్నా తీసుకెళ్తుంది, ఎంత దూరం నుంచన్నా రప్పిస్తుంది అనడానికి వీళ్ళే దానికి ఎగ్జాంపుల్. మన సినిమా కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం, దట్స్ ద ప్యాషన్ ఫర్ సినిమా అని వీళ్ళు ప్రూవ్ చేశారు. అలాగే ఇక్కడ పాడిన వాళ్ళ సింగర్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా వెన్నెలా అన్నది మాకు వి ఆల్వేస్ న్యూ, ప్రతి సినిమాకి ఒక ఐటెం ఏదో ఒక పాట, ఒక డైలాగు ఆ సినిమాకి సోల్ అవుతుంది. ఈ సినిమాకి వెన్నెలా అన్నది సోల్ అయింది మాకు. ఎలాగైతే నిన్ను కోరి సినిమాకి ఎప్పుడైతే అడిగి అడిగే సాంగ్ వచ్చిందో వి న్యూ దట్ వీఆర్ దేర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద సోల్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఆ పాట ద్వారా సినిమాని ఐడెంటిఫై చేసుకొని, సినిమాని ఓన్ చేసుకొని దానికి ఆ సినిమాకి వెళ్తారు ఎవరైనా అన్నది నా బిలీఫ్. అది నిన్ను కోరుతూ ప్రూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వెన్నెల సాంగ్, ఇక ఎస్పెషల్లీ ఈరోజు నిన్ను కోరి వెల్కమ్స్ నీవెవరు అనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు శిల్ప చెప్పినట్టు నేను ఒక కొత్త ప్రయాణం ఆఫ్టర్ 20 ఇయర్స్ యాజ్ అ రైటర్. 97 సత్య, ఐ వర్క్డ్ విత్ ఆల్ సూపర్ స్టార్స్, బిగ్ స్టార్స్ అయిపోయారు. సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి, శ్రీదేవి గారి దగ్గర నుంచి, మహేష్ బాబు గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్, 3 ఫిలిమ్స్ అందరితో చేసిన తర్వాత ఒక చిన్న సెర్చింగ్ స్టార్ట్ అయింది, ఒక చిన్న సెల్ఫ్ ఓకే. సో మనం అంటే కమర్షియల్ హిట్స్ అవ్వచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అవి, వాటిలో దొరకనే సాటిస్ఫాక్షన్ ఏదో సంథింగ్ దట్ ఐఎమ్ మిస్సింగ్ ఇన్ లైఫ్ అన్నది 2014లో బ్యానర్ పెట్టడానికి కారణమైంది. దాంతో గీతాంజలి 3.5 crores, బట్ ద ఫిలిం కలెక్టెడ్ 12 crores. ద ఫిలిం వాజ్ బ్రాట్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ పాసిబుల్ ఇన్ ఇండియా. హిందీలో కొన్నారు, బెంగాలీ, గుజరాతీ, ఆల్ లాంగ్వేజెస్. సో దట్ సాటిస్ఫాక్షన్. అండ్ రాజ్ కిరణ్ అనే ఒక డైరెక్టర్, అంటే నిన్ను కోరిన సినిమా తోటి ఆ కథతోటి శివ నా డోర్ కొట్టినప్పుడు ఆ డోర్ నేను తీయడం కాదు, ఆ తీయడం వల్ల కొన్ని 100 doors ఓపెన్ అవుతాయి ఇది నాకు తెలుసు. ఇవాళ మళ్ళీ శివ ఒక గొప్ప సినిమా చేయబోతున్నాడు, తనకి లైఫ్ సెటిల్ అవ్వడం కాదు, ఒక కొత్త డైరెక్టరు, ఒక సెన్సిబుల్ డైరెక్టర్ని నా ద్వారా మా ద్వారా ఆడియన్స్కి తీసుకురావడానికి దట్ ఈస్ అన్ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యా నేను. ఇవాళ శివ వల్ల కొన్ని రాబోయే దీంట్లో కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ రాబోతున్నాయి, వస్తాయి నాకు తెలుసు. ఈ సినిమా జరగకముందు తను ఎంత డిప్రెషన్లో ఉండేవాడో, ఎంత స్ట్రగుల్లో ఉండేవాడో ఇది నాకు తెలుసు. అలాగా ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి ఫర్ ఎ మీనింగ్ఫుల్ ఈరోజు డైరెక్టర్స్కి, మీనింగ్ఫుల్ యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి, ఐ థాట్ నా బ్యానర్ ఎంవీవీ సినిమా కానీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కానీ ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి ఫర్ ఎ జెన్యున్ సినిమా, ఫర్ ఎ జెన్యున్ పీపుల్, ఫర్ జెన్యున్ కంటెంట్ అన్నదే. నేను రియల్గా అందరూ నాకు షేమ్ఫుల్గా అనిపించింది ఏంటంటే మీకు ఇందులో డబ్బులు బాగా రావాలి అని ఇట్ నాకు ఎవరన్నా అంటే నేను కొంచెం షేమ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే డబ్బుల కోసం నేను సినిమాలు తీయను. డబ్బుల కోసం మనం చాలా పనులు చేసుకోవచ్చు, ఇక్కడికన్నా ఎక్కువ మనం సంపాదించుకోగలం, కానీ ఇదే ఎందుకు ఎంచుకున్నాడు? మనకి వచ్చినా రాకపోయినా మనకి వస్తుందో తెలియదు, పోతుందో తెలియదు. అండ్ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 5-6%. ఆ 6%లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాం, బట్ ఫిట్ అయినప్పుడు కొన్ని 100 families సెటిల్ అవుతాయి. పీపుల్ లైక్ గుడ్ డైరెక్టర్స్, గుడ్ టెక్నీషియన్స్, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతాయి. వాళ్ళ ద్వారా కొన్ని మంచి సినిమాలు మళ్ళీ ప్రపంచంలోకి వస్తాయి, విశ్వ నిర్మాణం లాంటి వాళ్ళ ద్వారా, అలాగే రాజ్ కిరణ్. సో ఇది నా సెల్ఫిష్ రీజన్ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్, నాట్ టు మేక్ మనీ. మనీ కమ్స్ ఇప్పుడు నిన్ను కోరి సినిమాతోటి, వాట్ ఎవర్ ఐ ఎర్న్డ్ అది మళ్ళీ నీవెవరికి ఉపయోగపడాలి. నీవెవరిలో ఏమైనా సంపాదిస్తే ఇంకో సినిమా రెడీగా ఉంది, గీతాంజలి 2, అది దానికి వెళ్ళిపోతుంది. బట్ ఎక్కడో ఒకటి పోగొట్టుకుంటాం తెలుసు నాకు, బట్ వచ్చినా పోయినా సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండిపోతుంది. ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అన్న సాటిస్ఫాక్షన్, ఒక మంచి టెక్నీషియన్స్ని పరిచయం చేసామన్న సాటిస్ఫాక్షన్,
మనం కొంతమందిని చూస్తే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మన ఇంటి పక్కన ఆడుకునే వాళ్ళని చూస్తే వీడెవడరా చూడడానికి చూడడానికి హీరోలా ఉన్నాడు అంటాం. అలాగా ఒక మనిషిని చూడంగానే హీరో అని మనం పిలిచే వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తి ఆది. చూడగానే హీరో అనిపిస్తాడు. హీరో అంటే ఎలా కదా ఉండాలి అని ది డెఫినేషన్ ఆఫ్ ఎ హీరో. సో నాకు నిన్ను కోరి ఒక సినిమా సక్సెస్, ఒక సినిమా కథ, శివ తీసుకొచ్చిన కథ నన్ను ఎంతమందికి పరిచయం చేసిందంటే, ఎంతమందిని నాకు పరిచయం చేసిందంటే, ఒక ఆదిని పరిచయం చేసింది, నివేదాన్ని పరిచయం చేసింది, నానిని పరిచయం చేసింది. నాని అంతకుముందు నేను నానితో పనిచేశాను. బట్ ఎంతోమంది మంచి మంచి యాక్టర్స్ని నేను కలవగలిగాను, ఎంతోమంది మంచి టెక్నీషియన్స్ని కలవగలిగాను. సో యువర్ ఫ్యామిలీ లైక్ గెట్స్ వైడెండ్. సో మన అదే నేను ఫీల్ అవుతాను. అటువంటి ఆది, నేను కేవలం ఆది కోసమే అట్టిన సినిమా చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత ఐ న్యూ అందులో తను చాలామంది చెప్పారు నాకు, నాని కన్నా ఎక్కువ మాకు ఆది నచ్చాడని. అంటే అంత స్వీట్ హస్బెండ్ ఉంటాడా, మాకు ఉంటే బాగుండు అని. సో నో ప్రాబ్లం, ఇంకా పెళ్ళి అవ్వలేదు, లైక్ ఈ స్టిల్ అవైలబుల్. సో అటువంటి ఆది. అలాగే తాప్సీ, ఇందట మన నాని చెప్పినట్టు హర్ సెలెక్షన్ ఆఫ్ ఫిలిమ్స్. సో తను స్క్రిప్ట్ వినగానే మన హరిని హరిని పంపించి చెప్పించాను నేను బాంబేకి. తను వినగానే ఫస్ట్ కాల్ వాజ్, సార్ వీఆర్ డూయింగ్ ది ఫిలిం, డేట్ చెప్పండి చెప్పండి. దట్ వాజ్ హర్ రియాక్షన్, బికాజ్ ఐ న్యూ తను చాలా సెలెక్టివ్గా ఉంటుంది. తనకు నచ్చిందంటే క్రోడ్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చేసినట్టే అన్నది నా యొక్క స్కేల్. తర్వాత రితిక, రితిక చేస్తే బాగుండు అని తన స్టోరీ వినడానికి వచ్చే ముందు ఐ ప్రే టు గాడ్. ఓకే, షీ కేమ్. సో నా ఆఫీస్ రూమ్లో తనకి నేనే చెప్పాను ఆ రోజు, ఎందుకంటే హరి అప్పుడు కొచ్చిన్ వెళ్ళున్నాడు ఒక సాంగ్ రికార్డింగ్ పనిలో. చెప్తే తను ఎండ్ ఆఫ్ ద పిక్చర్కి వచ్చినప్పటికీ, నరేషన్కి వచ్చినప్పటికీ చేయి చాచి టచ్ మై హ్యాండ్ అంది. ఎట్టి చేపట్టుకోమంటుంది ఏంటి అని, మళ్ళీ పట్టుకుంటే కేసు ఏమైనా పెడుతుందా ఏంటి అని కొంచెం భయపడి, పర్లేదు పట్టుకుందాం ఏముంది చేయే కదా అని పట్టుకున్నా. అసలు బట్ వై అంటే గూస్ బంప్స్ అంది. దెన్ ఐ కుడ్ లిటరలీ సీ ద గూస్ బంప్స్. సో షీ వాజ్ ఆల్మోస్ట్ ఐ కుడ్ సీ టీయర్స్ ఇన్ హర్ ఐస్. షీ వెంట్ త్రూ ఆల్ ఎమోషన్స్. మీరు నా ఒక్క స్టోరీయే కాదు, నా ఒక్క క్యారెక్టర్ కాదు, మొత్తం చెప్పండి. ఐ వాంట్ టు నో ద హోల్ క్యాన్వాస్ ఆఫ్ దిస్ ఫిలిం. అలాగా అంటే యాక్టర్స్ ఆర్ 50% సక్సెస్ కారణం అవుతారు, 50% టెక్నీషియన్స్. సో ఎంత మంచి కంద మన దగ్గర ఉన్నా, కంటెంట్ ఉన్నా, దాన్ని పోర్ట్రే చేసే రైట్ యాక్టర్స్, రైట్ టెక్నీషియన్స్ లేనప్పుడు ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద స్టోరీస్, నేను 50 ఫిలిమ్స్ పైన రాశాను, బెస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ది ఫాల్ ఫ్లాట్, చాలా పేల్గా ఉంటాయి బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్. సో నేను ఇదే స్టేజ్ మీద 10 డేస్ బ్యాక్ గూఢచారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చా. సో వచ్చినప్పుడు శేషు గురించి చెప్పా, చెప్తూ ఇతను ఒక ఆంధ్ర అమీర్ ఖాన్ అని. ఆంధ్ర అమీర్ ఖాన్ శేషు కాదు ఆది, అంటే పర్ఫెక్షనిస్ట్, అంటే పెయిన్ఫుల్లీ పర్ఫెక్ట్. అవతలడు హట్టైనా పర్లేదు, ఏడ్చినా పర్లేదు, సినిమా కోసమే కదా అన్నయ్య. అవునులే, కరెక్టే సినిమాయే కదా అని మనకు ఒక పక్కన ఏం గుర్తొచ్చిన, అంత పెయిన్ఫుల్లీ పర్ఫెక్ట్. సో ఆది వల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే, బీయింగ్ ఎ డైరెక్టర్ సన్, సార్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మాకు ఎన్నో డిపార్ట్మెంట్స్ అతనితో పాటు ఫ్రీగా వచ్చేసాయి. నాట్ జస్ట్ ఎ హీరో, నాట్ జస్ట్ ఎన్ యాక్టర్, అతనిలో ఒక ఎడిటర్ ఉంటాడు, అతనిలో ఒక డిజైనర్, అతనిలో మ్యూజిషియన్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంట్స్ ఇన్ హిమ్. సో అతని ద్వారా నాకు మంచి టెక్నీషియన్స్ నాకు పరిచయం అయ్యారు, లైక్ ప్రదీప్, అచ్చు, ఆల్ దీస్ పీపుల్ కేమ్ ఆన్ బోర్డ్, ప్రసన్న, ఆల్ దీస్ పీపుల్ కేమ్ ఆన్ బోర్డ్ బికాస్ ఆఫ్ ఆది. సో తను ఎవరైనా సెలెక్ట్ చేశాడు అంటే 100% అతను జాబ్లో బెస్ట్ అయి ఉండాలి. సో లేకపోతే పేరు చెప్పడం. అండ్ హీ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ, హిజ్ ఓన్ బ్రదర్, హిజ్ ఓన్ ఇది. అతని సినిమా ముందు
అనేది తన క్యారెక్టర్ నాకు అర్థమైంది కాబట్టి. సో ఎటువంటి పార్షియాలిటీ లేకుండా సినిమాయే అతను స్వార్థంగా తీసుకుని అతను పనిచేస్తాడన్న విషయం నాకు ఈ సినిమా ద్వారా అర్థమైంది. నిన్ను గోరు ద్వారా కొంత అర్థమైంది, దీని ద్వారా పూర్తిగా అర్థమైంది. అలాగే హరి, హరి నా దగ్గరికి 1 ఇయర్ బ్యాక్ తనకు స్టోరీతో వచ్చాడు. ఆ స్టోరీ నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను బాలీవుడ్లో సగం మంది హీరోలు కూడా చెప్పాను నేను, బట్ హరితో చేయాలి ఎప్పుడన్నా అనుకున్నప్పుడు, దెన్ ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ థాట్ హరి వుడ్ డూ జస్టిస్ టు దిస్ ఫిల్మ్ అని తను పిలిచి అండ్ తనకు చెప్పడం జరిగింది. తను చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉంటాడు, ఓకే, తను యాక్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఈరోజు అవడో ప్యాషన్ డాలస్లో పనిచేస్తూ, డాలసే కదా, అక్కడి నుంచి రిజైన్ చేసి ఇలాగ ఎంతోమంది వచ్చారు. సో ఒక మంచి కంటెంట్ ఉంటే అది నేను చెప్పినట్టు ఇందాట ఎంత దూరంలో వెళ్తాం ఎన్నన్నా వదిలేసుకుంటాం. సో నీవెవరు అన్న ఫిలిం అన్నది డెఫినెట్లీ వెరీ గుడ్ కంటెంట్, వెరీ ప్రౌడ్. అంటే దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకి ఎంత డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్లు మిగులుతాయి, సో దట్స్ ఆల్ బోనస్. కానీ కోనా ఫిలిం కార్పొరేషన్ ఎంబివి సినిమా, ఎస్పెషలీ కోనా ఫిలిం కార్పొరేషన్ నిన్ను కోరి తర్వాత ఆ మర్యాద, ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ ఏదైతే మాకు వచ్చిందో దాన్ని ఒక మెట్టు పెంచుతుంది తప్ప దాన్ని తగ్గించదు ఈ సినిమా అన్నది 100% చెప్పగలను. అలాగే నాకు నా సెంటిమెంట్ ఏంటంటే, ఇటు మా బాబాయ్ ఎటు నా ఫంక్షన్కి రావాలి. నేను ఫస్ట్ సినిమా గీతాంజలికి ఇటు మా బాబాయ్ని నేను పిలిచా గెస్ట్ కింద. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఇంకో సినిమా పిలవలేదు, ఫ్లాప్ అయింది. శంకరాభరణం అమ్మమ్మ తప్పు చేశాను, సెంటిమెంట్లు ఫాలో అవ్వాలి ఇండియాలో ఉండి మనం అని చెప్పి బాబాయ్ తను పాపం బాపట్లో తను చాలా బిజీగా ఉంటాడు ఎమ్మెల్యే కాబట్టి, బట్ చెప్పి నువ్వు నా కోసం రావాలంటే పొద్దున్న ఫ్లైట్ దిగి డైరెక్ట్గా వచ్చాడు ఇక్కడికి. థ్యాంక్స్ అలాట్ బాబాయ్. నువ్వు చెప్పినట్టు మా తాతగారు బ్లాక్ అండ్ వైట్ డేస్లో హీరోగా చేశారు. ఇట్ వాజ్ హీరో, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ రావు గారు. చాలా సినిమాలు సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళిన ఫస్ట్ యాక్టర్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉంటే అది మా తాతగారి అంటే ప్రభాకర్ రావు గారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే, గవర్నర్, యూనో ఫైనాన్స్ మినిస్టర్, ఎన్నో పోస్టులు 3 స్టేట్స్ గవర్నర్ చేశారు. ఫస్ట్ ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ నుంచే. సో మా ఆ బాబాయ్ చెప్పినట్టు మేబీ, సో అది నాకు కూడా అప్పు ఉండొచ్చు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మేడ్ మై ఫ్యామిలీ ప్రౌడ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ నా సినిమాలు చూసి, ఎందుకంటే నా ఒకరోజు 60-65 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక కపుల్ నేను ఫ్లైట్లో వస్తుంటే వాళ్ళ సీట్ దగ్గరకు వచ్చి, మీరు కోన వెంకట గారు కదా అంటే, అవునండి అని లేచి నుంచున్నా. అంటే మీ పేరు కనపడించాలి బాబు, వెళ్ళిపోతాం మేము అని ఆ దంపతులు చెప్తుంటే నేను నాకు అలవాటు టీయర్స్. నాకు తెలియకుండా నేను ఇంత రెస్పెక్ట్ సంపాదించుకున్నాను, ఎప్పుడు సంపాదించుకున్నాను నాకు తెలియదు. సో బట్ అదొక బాధ్యత, అదొక భయం, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేయాలి అన్నది నాకు ఆ దంపతుల వల్ల నేను అప్పుడు తెలుసుకున్నాను. ఎనీవే థ్యాంక్స్ అలాట్ ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత ఓపిక్గా అందరు కూర్చున్నందుకు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ ప్రదీప్, నీకు సాయి శ్రీరామ్, అచ్చు అండ్ ప్రసన్న్, మీరందరికీ, అలాగే దీనికి విఎఫ్ఎక్స్ చేసిన మ్యాట్రిక్స్ వాళ్ళకి, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. ఇప్పటికీ డే అండ్ నైట్ రిలీజ్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అలాగే జే మీడియా హరేంద్ర గారు, ఆయన నాకు లైక్ ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. సో నేను 1 డే నోటీస్ కానీ 1 వీక్ నోటీస్ ఇచ్చినా ఆయన అంత అద్భుతంగా చేయగలరు. సో నా మీద అభిమానంతో, సినిమా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. ఆది, నీతో మళ్ళీ మళ్ళీ ఈసారి పెద్ద బడ్జెట్ సినిమా చేయాలి. అప్పుడు మనం దేని అప్పుడు అంటే రిలీజ్ డేట్లు లేవు, బడ్జెట్ అసలు లేదు. అటువంటి ఎందుకంటే డిఫరెంట్ ఫిలిమ్స్కి మాత్రమే సూట్ అవుతాడు. ఆది విల్ నాట్ బి సూటబుల్ ఫర్ ఎ రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ హీరో కాదు. అతను చేయలేడు కూడా, తనకి లోపల నుంచి రాదు. తనకి లోపల నుంచి రావాలి ఫీల్ అయితే తప్ప అతను చేయలేడు. అతను ఇబ్బంది పెట్టడం తప్ప అని నాకు అర్థమైంది. రెగ్యులర్ కమర్షియల్ డైలాగ్స్, రెగ్యులర్ కమర్షియల్ నో ద డ్యాన్స్ నెంబర్స్ అతని వల్ల కాదు. సో ఈ టీంతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని, ఎస్పెషల్లీ మాకు సినిమాకి పెద్ద అండ ఎవరంటే రవిరాజు గారు. ఆయన ఏమవసరం,
ఆయన ఎడిట్రూమ్లో కూర్చొని ఫ్రేమ్ టు ఫ్రేము ఆయన ఒక చిన్న బుక్ తీసుకుని పెన్ తీసుకుని ఒకరోజు కూర్చొని ఆయన షార్ట్లు రాసుకుంటూ ఉంటే, అంటే దట్ ఈస్ ప్యాషన్ ఫర్ సినిమా. అది నా కొడుకు సినిమా అని కాదు, ఆయన తీసుకెళ్ళి ఏ సినిమా చూపించినా ఆయన అదే పని చేస్తారు. బికాజ్ హీ లవ్స్ సినిమా, సినిమాయే ఆయన పెంచింది కాబట్టి సినిమాకి ఆయన వల్ల ఎంతో కొంత ఉపయోగం జరగాలి అనే మనస్తత్వం ఈ రోజుకి కాదు, అది ఆయనే, ఆ మనస్తత్వమే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సభాముఖంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ యువర్ ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్, అది నాకు తెలుసు. థ్యాంక్స్ అ లాట్ అండ్ అగైన్ సారీ ఫర్ బీయింగ్ యునో సో లెక్చరర్స్, బట్ ఐ హ్యాడ్ టు సే దీస్ థింగ్స్. బట్ అందరికి చెప్తున్నాను, ఆడియన్స్కి, నిన్ను కోరి చూసి మమ్మల్ని అభిమానించి మా సినిమాని అభిమానించి అందరికీ, అందుకే కాన్ఫిడెంట్గా నిన్ను కోరి వెల్కమ్స్ నీవెవరో అని దీనికి పెట్టండి అని చెప్పింది కూడా కారణం అదే. కాన్ఫిడెంట్గా కళ్ళు మూసుకుని ఈ సినిమాని కళ్ళు మూసుకుని కొట్టబోతున్నాం. ఎడ్మవాడి కళ్ళు కూడా లేవు కాబట్టి మేము కళ్ళు మూసుకుని కొట్టబోతున్నాం ఈ సినిమాని, నో డౌట్. థ్యాంక్స్ అ లాట్. ఆగస్ట్ 24th. థ్యాంక్ యూ. నో ఆది.